వైఎస్ఆర్సిపికి అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఆ నేపథ్యంలోనే కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది వైఎస్ఆర్సిపి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనేది అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మాజీ హీరోలు అందులోకి కొంతమంది యువ హీరోలు మాజీ హీరోలను ఎందుకు అనాల్సి వచ్చిందంటే కొంతమంది హీరోలుగా ఉండి గతంలో చేసి ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయకుండా గ్యాప్ తీసుకుని ఖాళీగా ఉన్నవాళ్ళు అలాగే కొంతమంది యువ హీరోలు అలాగే కొంతమంది హీరోయిన్లు అందులో కూడా మాజీ హీరోయిన్లు వాళ్ళందరూ ఇప్పుడు ఆ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి తరపున ప్రచారానికి సిద్ధమవుతున్నారు అనేది అంటే ప్రచారానికి సిద్ధం అవ్వడం అంటే ఏ తరహా ప్రచారం చేస్తారు వీళ్ళు అనేది ఇక్కడ ప్రధానంగా అంటే వాళ్ళు ఏమన్నా వచ్చి వైసీపీలో చేరతారా వైసీపీ కండువా కప్పుకొని తిరుగుతారా ఏంటనేది కూడా అయితే ఇక్కడ ప్రచారంలో కూడా కొత్త పొంతలు తొక్కించే ప్రయత్నం అయితే చేస్తోంది ప్రధానంగా సినిమా నట్లు అనే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తే ఏంటంటే ప్రజలు ఆకర్షితులు అవుతారు వాళ్ళ ఫేస్ ఎందుకంటే సినీ గ్లామర్ అనేది యాడ్ అవుతుంది అనేది అయితే దీంట్లో భాగంగానే ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక భారీ స్థాయిలో ప్రచారం చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే ఆ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎవరితో సినిమా యాక్టర్లతో ప్రచారం చేయించాలి అనేది అది కూడా తమిళనాడుకు చెందిన అంటే తమిళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటులు ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారంట అలాగే ఇద్దరు హీరోయిన్లు కూడా సీనియర్ హీరోయిన్లు కూడా సంక్షేమ పథకాల మీద ప్రచారం చేయబోతున్నారు టాలీవుడ్లో కొంతమంది హీరోలు కూడా రాబోతున్నారు అందులో ఇద్దరు యువ హీరోలు కూడా ఉన్నారంట పేర్లు ఏంటనేది ఇంకా రిలీజ్ చేయలేదు కానీ ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషించబోతున్నారు అయితే ఇద్దరు పేర్లు మాత్రం ఒక స్పష్టంగా వినిపిస్తున్నాయి వాళ్ళు తమిళనాడుకు చెందిన హీరోయిన్లు ఉన్నారు అయితే మనకు తెలిసిన వాళ్ళిద్దరు ఎవరంటే ఒకటి రమ్యకృష్ణ అలాగే స్నేహ హీరోయిన్ స్నేహ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కొన్ని ప్రచారాలు అంటే ఒక మధ్యతరగతి మిడిల్ క్లాసు ఉమెన్స్ లాగా మిడిల్ క్లాసు మధ్యతరగతి మహిళల్లాగా ఒక క్యారెక్టర్స్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక ప్రకటన లాగా అనమాట అందులో వాళ్ళు నటించబోతున్నారు అది కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అప్పటికే దానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైందంట మధ్య తరగతి మహిళలుగా వీళ్ళిద్దరూ ఒక వీడియో చేసి దాన్ని ప్రచారానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం వాళ్ళతో పాటు కొంతమంది హీరోలు అలాగే సీనియర్ హీరోలు కూడా తమిళనాడు చెందిన హీరోలు కూడా యాక్ట్ చేయబోతున్నారని ఆ డీటెయిల్స్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ షూటింగ్ కార్యక్రమం అయితే జరుగుతుంది అనేది మనకు అంత సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి